నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ రచన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి రజత కవచం వితరణ प्रसिद्ध सूर्यनारायण स्वामी वारी पंचायत देवतलों लक्ष्मी नरसिंह विग्रहा नगरा चंदन लक्ष्मी नरसिंह मोटर्स अधिनेता वैश्यराजु किरण उषाराणी दंपतुलु वेंडी कवचा शनिवार समर्पिंचारु अनंतरम प्रधान अर्चक इप्पिल शंकर शर्म आध्वर्यंलो प्रत्येक पूजल निर्वहिंचारु कोविड निबंधनल कारणंगा भक्तुलेवरिकी पूजल्लो पाल्गोने अवकाशं इव्वलेदनि आलय ईवो वि हरिसूर प्रकाश तेलियजेशारु कार्यक्रमंलो आलय सूपरिटेंडेंट बीएस चक्रवर्ति अर्चकुलु नेतेटी हरिसूर्य प्रसाद तदितरुलु पाल्गोन्नारु విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని దీనికి సంబంధించి కరపత్రాన్ని విడుదల చేస్తున్నామని డాక్టర్ ఆనంద్ తెలిపారు పలాస మండలం నీలవతి గ్రామంలో ఉద్యాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక ముద్రించిన కోవిడ్ పై అవగాహన కల్పించే కరపత్రాన్ని వేదిక ముఖ్య సలహాదారులు డాక్టర్ టి ఆనంద్ శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కరపత్రంలోని ప్రతి అంశాన్ని ప్రజలు అవగతం చేసుకొని తోటి వారికి కూడా అవగాహన కల్పించాలని కరోనా నిరోధించాలని కోరారు వీటిలో చిన్న చిన్న సలహాలు పాటిస్తే కరోనాను నిరోధించవచ్చునని గుంపులు గుంపులుగా ఉండకూడదని భౌతిక దూరం పాటించాలని పెళ్లిళ్లు వేడుకలు వాయిదా వేసుకోవాలని సామూహిక ఆటలకు యువకులు దూరంగా ఉండాలని సూచించారు మాకన్నపల్లి నీలావతి బొట్టపాడు కొబ్బరి చెట్లూరు గొల్లమాకన్నపల్లి పెద్ద నీలావతి గురుదాసుపురం తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉద్యాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక అధ్యక్షులు కె సుధాకర్ గౌరవ అధ్యక్షులు బి ఓంకార్ తదితరులు పాల్గొన్నారు उद्यम प्राप्त अभिवृद्धि वेदिक तरफ कड़पत्रा प्रजल जड़पत्रा उद्यम प्राप्त अभिवृद्धि विद्याभिवृद्धि वेदिक तरफ विद्युत अंशा प्रति प्रति अवगत కోటి వారికి ఈ ప్రభుత్వం అవగాహన కలిగించి ఈ కరోనాను అభివృద్ధి చెందకుండా నిరోధించాలని ఈ సందర్భంలో కారణమవుతుంది ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న సలహాలే పాటిస్తే మనం కరోనాని పారుకోవచ్చు ముఖ్యంగా సమూహంగా ఉండడానికి వ్యతిరేకించండి గుంపుల గుంపులుగా ఉండొద్దు మాస్క్ ధరించాలి శానిటైజర్ వాడాలి భౌతిక దూరం అనేది చాలా ఈ పరిస్థితులు అవసరం కాబట్టి ఇందులో వేడుకలు పెళ్లిళ్లు ఇవన్నీ కూడా కొద్ది రోజులు మనం వాయిదా వేసుకుంటే కరోనా బారిన పడకుండా మనం ఉండొచ్చు రణస్థల మండలం కోస్త పంచాయతీ సచివాలయ పరిధిలోని గ్రామ వార్డు వాలంటీర్లకు పురస్కారాలను అందజేశారు రణస్థల మండలం కోస్తా పంచాయతీ సచివాలయ పరిధిలోని వార్డు వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవావజ్ర పురస్కారాలను అందజేశారు శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కోస్తా పంచాయతీ పరిధిలో 16 మంది వాలంటీర్లకు గాను ఒకరికి సేవారత్న పురస్కారంతో పాటు 20,000 15 మందికి సేవామిత్ర పురస్కారాలను పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ మరియు సర్పంచ్ ప్రతినిధి పిషిని లక్ష్మణరావు మరియు సర్పంచ్ పిషిని చిన్నం నాయుడు కలిసి అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నిస్వార్థంగా వాలంటీర్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారుని ఇంటి వద్దకే చేర్చుతూ ప్రజల మన్ననలను వాలంటీర్లు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 3 కేంద్రాల వద్ద వ్యాక్సినేషన్ బారులు తీరిన ప్రజలు వ్యాక్సిన్ అందక పలువురు ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 3 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 11 టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2 డోస్ వ్యాక్సిన్ కోసం 45 సంవత్సరాలు దాటిన వారు బారులు తీరారు. అయితే ఒక కేంద్రంలో 100 మందికి మాత్రమే 2 డోస్ టీకా వేస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 5వ తేదీకి ముందు మొదటి డోస్ వేసుకున్న వారికి మాత్రమే 2 డోస్ వేస్తామని చెప్పినప్పటికీ 28 రోజులు పూర్తయిన వారంతా టీకా కేంద్రాలకు చేరడంతో గందరగోళం ఏర్పడింది. సచివాలయం వారీగా 2 డోస్ కు అర్హులను గుర్తించి ఫోన్ కు సందేశం వచ్చిన వారే వారి పరిధిలోని టీకా కేంద్రాలకు వెళ్లాలని సూచించినా ఎవరూ దాన్ని లెక్క చేయలేదు. దీంతో అన్ని కేంద్రాల వద్ద రద్దీ పెరిగి తోపులాటలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించకుండా బారులు తీరుతున్నారని గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు రోజుకు కేవలం 100 టీకాలు మాత్రమే ఒక కేంద్రం వద్ద వేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు. మొదటి డోస్ వేసి 28 రోజులు పూర్తయిన వారంతా సమాచారం లేకున్నా టీకా కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు రావడం వల్ల నగరంలోని కొన్ని చోట్ల పరిస్థితి చేయిదాటిపోయింది. కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న వారికి 12 గంటలకే వ్యాక్సిన్ వేసే ప్రక్రియను సజావుగా పూర్తి చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో వ్యాక్సినేషన్ కోసం ఒక్కసారి అర్హులంతా రావడంతో గందరగోళం నెలకొంది. పోలీసులకు సమాచారం వెళ్లడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద కర్ఫ్యూ నిబంధనలు ఉన్న సమయంలో వాహనదారులు రోడ్లపై తిరుగుతున్న వారికి క్రమశిక్షణ చర్యలో భాగంగా మాస్కులు తొడుక్కోండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరం పాటించండి అన్న బోర్డులు ఇచ్చి నిల్చోబెట్టామని శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా ఇలా కనబడితే కేసులు పెడతామని హెచ్చరించారు. జనాలకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదని, మేము ఎండనక వాననక కరోనా నివారణ కోసం డ్యూటీలు చేస్తుంటే వీళ్ళందరూ పని ఉన్నా లేకపోయినా బలాదూరుగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీరికి బోర్డులు ఇచ్చి నిలబెట్టడం జరిగిందని తెలిపారు. ఇక ముందు వీరు కనబడితే వీరికి మేము చేస్తున్న డ్యూటీ మా పర్యవేక్షణలో చేస్తామని హెచ్చరించారు. ఇక నుండి వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ నివారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు.
కోవిడ్ నివారణకు అన్ని విధాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శనివారం పాతపట్నం నియోజకవర్గ మెల్లియపుట్టి మండలంలోని కొత్తూరు పంచాయతీ మారుమూల గిరిజన గ్రామాలైన డబ్బుగుట్టి, పెద్ద కేదారి మరియు గేటుపేట నందు గిరిజనులను కలిసి కరోనా కట్టడికి మాస్క్, శానిటైజర్ ముఖ్యమని తెలిపి వారికి అవగాహన కల్పించి గిరిజనులకు కూడా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతున్నారని తెలియజేస్తూ వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే అధికారులు కూడా ఇంటింటి ఫీవర్ సర్వే కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎక్కడా ఎవరికి జ్వరం తగ్గుగాని ఉన్నట్లయితే వెంటనే వైద్య సహాయం అందించడమే కాకుండా అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని పారామిలిటరీ అసోసియేషన్ సభ్యులు కోరారు. శ్రీకాకుళం జిల్లా పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా కట్టడిపై పోస్టర్ను మెల్లియపుట్టి మండలం చాపర పిఎస్సీ వైద్యాధికారి జి గణపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితుల్లో తమ వంతు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోస్టర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కరపత్రాల ద్వారా తెలియజేసే విధంగా చర్యలు చేపట్టామని వారు తెలిపారు. బస్సులకు, ఆటోలకు, ఇంటి గోడలకు, జంక్షన్ల వద్ద పారామిలిటరీ అసోసియేషన్ సభ్యులు కరపత్రాలను అతికించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. చాతురాష్య దీక్ష కోసం రిషికేష్ వెళ్లిన విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు శ్రీ స్వరూప నందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు. విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు శ్రీ స్వరూప నందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేష్ వెళ్లారు. శనివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేష్ చేరుకున్నారు. చాతురాస్య దీక్ష కోసం రిషికేష్ వెళ్లిన పీఠాధిపతులు అక్కడి గంగా తీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబర్ నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేష్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా తన చాతురాస్య దీక్షను పవిత్ర గంగానది తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జులై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య, వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేష్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పగడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు ధరింపు చేసి రిషికేష్ తీసుకువెళ్లారు.
కోవిడ్ విజృంభిస్తున్న వేళ పంచాయతీలో పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్న సర్పంచులు నరసనపేట నియోజకవర్గం పోలాకి మండలం పిరువాడ పంచాయతీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని సర్పంచ్ పద్మావతి తెలిపారు. శనివారం పంచాయతీ కార్యదర్శి పావని ఆధ్వర్యంలో గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ తో హైపోక్లోరిన్ ద్రావాన్ని వేయించామని తెలిపారు. పంచాయతీలో కోవిడ్ కేసులు జరగకుండా తగిన జాగ్రత్తలు అన్ని విధాలా తీసుకుంటున్నామని, అంతేకాకుండా స్థానిక ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రోజువారీ కార్యక్రమాలను చేపట్టాలని తెలియజేశామని చెప్పారు. సంతబొమ్మాలి మండలంలో వాలంటీర్లకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. నిరంతరం ప్రజాసేవలు అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తున్న వాలంటీర్ల సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం మండలంలో గోవిందపురం గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం బెస్ట్ వాలంటీర్ గా ఎంపికైన వారికి ఎమ్మెల్సీ చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర ఈ మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు సత్కారం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే భావనపాడు గ్రామ సచివాలయంలో వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవామిత్ర పురస్కారాలను సర్పంచ్ బుట్ట మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలో రథసారథులని సర్పంచ్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు వర్తింప చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమాలలో పంచాయతీ కార్యదర్శులు ఢిల్లీశ్వరరావు, కేపీసీహెచ్ విబి రాజు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సనపేట మండలం సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. నర్సన్నపేట పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం నుండి ఉదయం వరకు కొనసాగుతున్న కర్ఫ్యూలో భాగంగా స్థానికులు ఎవరూ నిబంధనలు పాటించడం లేదని, పోలీసుల తరపున ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని నర్సన్నపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఇకపై కఠిన నిబంధనలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు పాటించగలిగితే కోవిడ్ నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ఇంటింటా జ్వరాల సర్వే చేస్తున్న నౌపడ వైద్య సిబ్బంది, అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నౌపాడు వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. జ్వరంతో బాధపడుతూ అనేక మంది ఇంట్లోనే ఉంటూ కుటుంబీకులకు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ కోదండరావు ఆధ్వర్యంలో నౌపాడు పీహెచ్సీ పరిధిలోగల గ్రామాలలో శనివారం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటా ఫీవర్ సర్వే ముమ్మరంగా నిర్వహించారు. కరోనా లక్షణాలతో పాటు ఇతర సమస్యలతో ఉన్నవారని వైద్య సిబ్బంది గుర్తించి వివరాలు నమోదు చేశారు. అనుమానితులను వైద్యాధికారి ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగాక పాజిటివ్ వచ్చిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ సరఫరా చేస్తున్నామని వైద్య సిబ్బంది వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వేకు సహకరించాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సందర్భంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 1500 ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల సాగు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ డిడి జైరాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో 1500 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాస లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జైరాజు తెలిపారు. శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పశువైద్యశాలను సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన పశువైద్యాధికారి వెంకటేష్ గృహమిత్రులు పారా స్టాఫ్లతో సమావేశం ఏర్పాటు చేసి పశుసంవర్ధక శాఖకు సంబంధించి ప్రతి మండలానికి 35 నుంచి 40 ఎకరాలు టార్గెట్ గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనికి బోర్ సదుపాయం కలిగి లేదా సంవత్సరం పొడుగున నీటి సదుపాయం కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా 25 సెంట్ల నుండి 2.5 ఎకరాల వరకు లేదా ఎస్ఎస్సీ గ్రూప్ జైల్వీ గ్రూప్ వారు 5 ఎకరాల వరకు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సాగు చేసుకోవచ్చునని, దీని ద్వారా 1 ఎకరంకు 2 సంవత్సరాలకు 83,600 రైతులకు అందజడం జరుగుతుందని వివరించారు. ఈ పశుగ్రాసాలు సాగు చేయడం ద్వారా ఖర్చు తగ్గి పాల ఉత్పత్తి పెరుగుతుందని, పశువులు కూడా ఆరోగ్యంగా ఉండి పునరుత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని తెలియజేశారు. టెక్కలీ డివిజన్ లోని 18 మండలాల్లో 690 నుండి 700 ఎకరాలు విస్తీర్ణం వరకు సాగు చేయాలని, ప్రతి మండలంలో డాక్టర్స్ గోపాలమిత్ర యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పారాస్టాఫ్ ద్వారా పశుగ్రాస సాగు చేసేలా చేయాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పథకం మెయిన్ పేస్ 2 ద్వారా శ్రీకాకుళం జిల్లాకు 150,000 పశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 500 గ్రామాల్లో ఉచితంగా ఇంజెక్షన్లు వేయటకు నిర్ణయించి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఒక్కో గ్రామానికి 300 ఇంజెక్షన్లు వేయాలని లక్ష్యంగా చేస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే మనము వెటనరీ డిస్పెన్సరీ వెటనరీ హాస్పిటల్ నిమ్మాడ రావడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాలో 1500 ఎకరాలు బహువార్షిక పశుగ్రాసాల సాగు గురించి మనం టార్గెట్గా అంటే లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి మండలానికి కూడా 35 నుంచి 40 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనం అర్హత కలిగినటువంటి రైతులు అలాగే ఔత్సాహిక రైతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బోర్ ఫెసిలిటీ ఉండాలండి. బోర్ కానీ ఓపెన్ వెల్ కానీ లేదనుకుంటే మన ట్యాంక్స్ మొత్తం మీద సంవత్సరం పొడుగునా వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర రైతులు ఒక రైతుకి 0.25 సెంట్ల భూమి నుంచి 2.5 ఎకరాల వరకు సాగు చేసుకునే వీలుంది. ఇందులో అదే గ్రూప్స్ ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అని జేఎల్జీ గ్రూప్ ఫార్మర్స్ గ్రూప్స్ కానీ అయితే 5 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే 1 ఎకరం కనుక సాగు చేసుకుంటే 2 సంవత్సరాలకు గాను 83,600 రూపాయలు రైతుకి అందటం జరుగుతుంది. ఈ పశు బహువార్షిక పశుగ్రాసాలు అయినటువంటి కోయంబత్తూరు 1, 2, 3, 4 అని ఉన్నాయి. అలాగే ఏపీబిఎన్ అని ఉంది. అలాగే హైబ్రిడ్ సూపర్ నాటివ్ ఈ రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాసాలుగా రైతులకు చాలా చాలా లాభం. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. స్టే హోమ్, స్టే సేఫ్. చూస్తున్నాం నుండి ఎస్ఎస్ న్యూస్.